नमस्ते अंडी भीमवरम स्पेशल किचन की स्वागतम ना पेरु लावण्य इरोज़ नेन मीकु बेसिक वेज पुलाव एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु इदि एवरैना सरे चेसेयोच्चु बैचलर्स कोत्तगा पेल्लैन वाळ्ळु कोत्तगा वंट नेर्चुकुने वाळ्ळु एवरैना चेसे बेसिक वेज पुलाव अंडि इदि दींट्लो मसालालन्नी चाला लाइट लाइट गा अंड ईवन चाला फास्ट गा कूडा ఒక 15 మినిట్స్ లోపే మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు అన్నమాట సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి నెయ్యి అండ్ ఆయిల్ రెండింటిని హీట్ అవనివ్వండి ఇప్పుడు నెయ్యి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు 3 లవంగాలు 3 ఇలాచి ఒక జాపత్రి ఒక అనాస్ పువ్వు 2 ఇంచ్ దాల్చిన చెక్క అలానే ఒక మరాఠీ మొగ్గ వేసి వీటితో పాటు ఒక హాఫ్ స్పూన్ షాహీ జీరా కూడా వేసి ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసేయండి ఇప్పుడు ఇవన్నీ మంచి అరోమా వచ్చిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కారం యూస్ చేయమండి దీంట్లో సో కారం వేసుకోవాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి లేదంటే పచ్చిమిర్చి ఎక్కునే యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుని దాంట్లోనే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ హాఫ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఇలాగ హాఫ్ వరకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటోని తీసుకుని దాన్ని కూడా ఇలా పీసెస్ గా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత టమాటో హాఫ్ వరకు కుక్ అవనివ్వండి ఇప్పుడు టమాటోస్ హాఫ్ వరకు కుక్ అయిపోయిన తర్వాత ఒక పొటాటోని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద క్యారెట్ ని తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ బటానీ ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి మీరు పచ్చి బటానీ యూస్ చేస్తే దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదండి సో మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ salt ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని కుక్ చేసుకోండి ఇలా salt వేసుకోవడం వల్ల వెజిటబుల్స్ బాగా కుక్ అవుతాయండి సో కంపల్సరీ salt వేసుకుని కుక్ చేసుకోండి ఇప్పుడు వెజిటబుల్స్ హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత అంటే మనం వాటిని పట్టుకుంటే తెలిసిపోతుంది కదండి సో ఆ స్టేజ్ లో వచ్చేసి మనం ఒక 1 టేబుల్ స్పూన్ curd గనుక యాడ్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అండ్ వెజిటబుల్స్ కూడా ఇంకా బాగా కుక్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని పెరుగు కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఒక 90% వరకు కుక్ అవనివ్వండి ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని ఒక 90% కుక్ అయిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1.5 కప్ రైస్ ని కూడా యాడ్ చేసుకోండి మనం జనరల్ గా ఇంట్లో వాడే గ్లాస్ తో 1.5 గ్లాస్ సో ఈ రైస్ ని మనం ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం మసాలా దినుసులు పచ్చిమిర్చి అవన్నీ వేయించడానికి కుక్కర్ పెట్టే ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది సో రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత చాలా చాలా జాగ్రత్తగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసెస్ అండ్ పావు గ్లాస్ వేసుకుంటే రేషియో సరిపోతుందండి మీరు నార్మల్ రైస్ తో అయినా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడైతే మీరు జనరల్ గా ఎంత వాటర్ అయితే పోసుకుంటారో అంత వాటర్ పోసేసుకోండి ఇప్పుడు దీంట్లో salt చెక్ చేసుకొని మీకు కావాలి అంటే కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ కొంచెం వెజిటబుల్స్ ని డామినేట్ చేస్తుందని చెప్పేసి చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక మీరు యాడ్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ కైతే జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుందండి నార్మల్ రైస్ కైతే మాత్రం ఒక 3-4 విజిల్స్ అయినా కూడా సరిపోతుంది సో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి కంపల్సరీ దించేసేయండి మీరు అలాగే స్టవ్ మీద ఉంచేస్తే గనుక అది ఇంకా ఎక్కువ కుక్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట సో ఇలాగా 1 విజిల్ వచ్చేసిన తర్వాత దీని వేపర్ మొత్తం పోయిన తర్వాత చాలా జెంటిల్ గా పులావ్ మొత్తం అంతా కలిపేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి అంతే వెజ్ పులావ్ రెడీ మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలుపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం